స్ట్రైట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ రాబట్టేటువంటి ప్రయత్నమే స్ట్రైట్ టాక్ ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం అట్లాగే జాతీయ స్థాయి అధికార పక్షాల మధ్యన కొట్లాట ఇంతవరకు అధికార విపక్షాల మధ్యన కొట్లాట అయితే ఇప్పుడు రెండు అధికార పక్షాల మధ్యన కొట్లాట ప్రారంభమైంది గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య సమరం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య సమరం ప్రారంభమైంది దీని వెనకాల వైపున విజయసాయిరెడ్డి ఆరోపణలు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు విమర్శ ప్రతి విమర్శల మధ్య సాగుతున్నటువంటి ఈ గందరగోళానికి కారణం ఏంటి దీనికి ఎక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఇద్దరు నేతల మాటల తోటలు ఒక్కసారి చూద్దాం విజయసాయిరెడ్డి ఈ వేళ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు కాణిపాకం లేదా నా దైవం వెంకటేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తా కన్నా సృజన అవినీతికి పాల్పడలేదని దేవుడి మీద ప్రమాణం చేస్తారా కొన్ని వందల బోగస్ కంపెనీలు సృష్టించి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టి బ్యాంకులు దివాళా దీయించారు సృజన సృజనాకి ఎన్ని బోగస్ కంపెనీలు ఉన్నాయి ఆయన బినామీలు ఎవరు ఆయన ఎలా దొంగ టర్నోవర్లు సృష్టించి బ్యాంకుల నుండి వేల కోట్లు ఎలా తీసుకున్నాడో ఆధారాలతో సహా బయట బయట పెట్టగలను చెన్నైలో నేను ఆడిటర్గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సృజన నా క్లయింటు ఆయనతో నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయి కన్నా లక్ష్మీనారాయణ ఒక అవినీతి గత ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఫండ్ ఎంత ఇచ్చింది దానిలో మీరు ఎంత తీసుకున్నారు పురంధరేశ్వరి ఎంత తీసుకుంది మీరు ఎలా దుర్వినియోగం చేశారో అన్నీ నాకు తెలుసు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి లెక్కలతో వివరించగలను నేను మళ్ళీ చెప్తున్నా కన్నా ఇరవై కోట్లకు అమ్ముడు పోయారంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు అదే సందర్భంలో ఆ ఇరవై కోట్లు బీజేపీ ఇచ్చిన డబ్బులు ఏం చేశారో చెప్పాలి మీలాంటి వారు ప్రశ్నించడానికి అనర్హులు ప్రగతి భారతి ట్రస్ట్ ద్వారా నేను నేను సేవలు చేస్తున్నాను మేము ప్రజల దగ్గర దోచుకోవడం లేదు అంత కర్మ పట్టలేదన్నది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అదే సందర్భంలో కన్నా లక్ష్మీనారాయణ దీని మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి బీజేపీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేశారు విజయసాయిరెడ్డి కాణిపాక కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నా విజయసాయిరెడ్డి ఆ మాటలకు కట్టుబడి ఉండాలి చంద్రబాబు గురించి నాకు ఇరవై కోట్లు ముట్టాయని ప్రమాణం చేయాలి లాక్డౌన్ ముగియగానే తేదీ నిర్ణయిస్తాం లాక్డౌన్ సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా తిరగటం వల్లే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దిశగా సాగుతోంది ప్రజల్ని కట్టడి చేసిన ప్రభుత్వం విజయసాయిరెడ్డిని ఎందుకు నియంత్రించడం లేదు బీజేపీలో నిధుల దుర్వినియోగంపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి బీజేపీకి లేదు మీ మాదిరిగా కులం కుటుంబం అవినీతి బీజేపీకి లేదు ప్రతివారం కోర్టుకు వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేయడం విజయసాయికి అలవాటే అలాగే కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు రావాలి అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు రాజధాని విశాఖపట్నం వెళ్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది వైకాపా నేతలు డబ్బులు పంచి అధికారంలోకి వచ్చారు కాబట్టి అందరూ అలాగే ఉంటారా కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించడం మామూలే ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మరొక వైపున కన్నాకి అధిష్టానం నుండి మద్దతు వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల పరిశీలకులు సారీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఈరోజున కన్నాకి సపోర్టుగా నేరుగా డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు అందులో సునీల్ దియోదర్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా బా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటనలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి కేంద్ర పార్టీ నిధుల దుర్వినియోగంపై కన్నా పురంధరేశ్వరిపై ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మా అంతర్గత వ్యవహారాలపై జోక్యం అనవసరం అన్నటువంటిది నేరుగా అధిష్టానం వైపు నుండి వచ్చినటువంటి అంశం